మిత్రులందరికీ నమస్కారం. మే 12 నుంచి లాక్డౌన్ ఇంపోజ్ చేశారు. చాలా మటుకు ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో ఎంతో మంది కూడా పాజిటివ్స్ టర్న్ అయ్యి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మా ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ లో కూడా చాలా పాజిటివ్స్ వస్తున్నాయి. అందులో భాగంగా చాలా మందికి మరి ఐసోలేషన్ కొంతమంది ఉంటున్నారు, కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. ఐసోలేట్ అయ్యేటోళ్ళకి ఈ ఫుడ్ వాళ్ళకు ఒక పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది. మా ఎమ్మెల్యే ముండా గోపాల్ గారి ఆదేశాల మేరకు నేను కొంచెం మంచి డైటీషియన్స్ని, మెడికల్ ఆఫీసర్స్ని, డాక్టర్స్ని, మా కార్యకర్తలతో, మా నాయకులతో అందరితో కూడా చర్చించి మా కాన్స్టిట్యూన్సీలోని కోవిడ్ పాజిటివ్స్ అయిన వాళ్ళందరికీ కూడా మేము మంచి ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందించబోతున్నామని వినియోగదారులకు తెలియజేస్తున్నాను. అంటే మేము ఇచ్చే ఫుడ్ ఏ విధంగా ఉంటుందంటే, చాలామంది కోవిడ్ పాజిటివ్స్ అయిన వాళ్ళు ఈ 10 to 14 days ఆఫ్ ఐసోలేషన్ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. ఇందులో వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ ఇమ్యూనిటీ దెబ్బతింటుంది, వైటమిన్స్ మినరల్స్ అనేది డెఫిషియన్సీ వస్తుంది, చాలా వీక్నెస్ డెవలప్ అవుతుంది. ఇందులో మేము చేయవలసింది ఏంటంటే, ఇమ్యూనిటీ బూస్టర్స్ని మేము ప్రొవైడ్ చేస్తూ ఒక మంచి కాంబినేషన్ ఆఫ్ ఫుడ్, అంటే కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, ఇలాంటి ఫుడ్ని మేము మా కాన్స్టిట్యూన్సీలు ఉన్న కోవిడ్ పాజిటివ్స్కి మేము అందించబోతున్నాము. దీనికోసం నేను ఒక మంచి ఒక క్యాటరర్తోని నేను సంప్రదించి ఆయన ద్వారా నాణ్యమైన ఫుడ్ని అందించాలనే భావనతో మేము ఏదైతే మా నియర్ బై ఉన్న పిహెచ్సిలో కానీ వాళ్ళని సంప్రదించి, అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్స్ని సంప్రదించి అక్కడ నుంచి డేటా కలెక్ట్ చేసుకొని, అదే కాకుండా మా డిస్క్రిప్షన్లో కూడా మేము ఒక హెల్ప్ లైన్ కూడా మేము ముందుంచబోతున్నాం. దానికి కూడా ఎవరైనా ప్రైవేట్ ల్యాబ్స్లలో టెస్టింగ్ చేయించుకొని పాజిటివ్స్ వచ్చినట్టయితే, మీరు మాకు ఒక మెసేజ్ కానీ వాట్సాప్ కానీ మీరు చేసినట్టయితే, మీకు మేమే ఇంటికి వచ్చి ఒక మంచి నాణ్యమైన ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని మీకు మేము అందిస్తామని మా ఇంటెన్షన్ ఏంటంటే, మనకు ఆరోగ్యకరమైన హెల్తీ ముషిరాబాద్ని మేము ఉంచాలనే భావనతో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అత్యవసర సమయాలు ఇవి. అంటే గతంలో ఆయన లాక్డౌన్లో కూడా చాలామంది స్వచ్ఛంద సంస్థలు కానీ, వయస్సుకు సంబంధం లేకుండా యువకులు, మహిళలు, వృద్ధులు, టీమ్ గ్రూప్స్లకు కూడా ఏర్పడి ఎంతోమందికి ఎన్నో సహాయ కార్యక్రమాలు లాస్ట్ టైం మనం లాక్డౌన్లో చేయడం మనం చూసాం. అదేవిధంగా మీ అందరినీ కూడా ఈ వీడియో ద్వారా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ లాక్డౌన్ అనేది అన్ని వర్గాల వారిని కూడా ఆర్థికంగా ఎంతో దెబ్బతీస్తుంది. చాలామంది కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మనతో అయినంత సాయం మనం కూడా ప్రజలకు ఏమైనా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఆ విధంగా మీరు ఆలోచించండి అని నేను ఈ వీడియో ద్వారా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు ఇస్తున్నాను. జై తెలంగాణ, జై.